అధికారంలోకి రాగానే జగన్ అమరావతిని రాజధానిగా కాదు అని మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అమరావతిని శాసన రాజధానిగా చేసి విశాఖని పరిపాలనా రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే నిర్ణయం తీసుకుని మూడేళ్లైంది, కానీ మూడేళ్లలో మూడు రాజధానుల కోరిక నెరవేరలేదు. ఈ రాజధాని అంశంపై ఈ మూడేళ్లు ఎలాంటి రచ్చ నడిచిందో అందరికీ తెలిసిందే. మొత్తానికి రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి ఏపీ ప్రజలకు వచ్చింది. ఇలా రాజధానిపై రగడ నడుస్తోంది. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జగన్ ఖచ్చితంగా మూడు రాజధానుల నినాదంతోనే ఎన్నికలకు వెళ్లనున్నారు. అటు చంద్రబాబు ఒకే రాజధాని, అది అమరావతి అనే నినాదంతో ముందుకెళ్లనున్నారు. ఇక ఇందులో ఎవరు గెలుస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారు. అయితే ప్రజల మద్దతు పొంది మళ్లీ అధికారంలోకి వచ్చి మూడు రాజధానులని అమలు చేయాలనేది జగన్ కోరిక. ఆ దిశగానే రాజకీయం నడిపిస్తున్నారు. ఇదే క్రమంలో మూడు రాజధానుల నిర్ణయం సక్సెస్ అవ్వాలంటే ప్రధానంగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో మెజార్టీ సీట్లు రావాలి. అప్పుడే ప్రజలు మూడు రాజధానులకు మద్దతుగా ఉన్నారని భావించవచ్చు. ముఖ్యంగా అమరావతి ప్రాంతం పరిధిలో ఉన్న తాడికొండ, మంగళగిరి స్థానాల్లో గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు జగన్. గత ఎన్నికల్లో ఈ రెండు స్థానాలని వైసీపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ తర్వాత ఈ రెండు చోట్ల వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్నట్లు టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రెండు చోట్ల వైసీపీ గెలుపు అనేది చాలా కష్టమని, టీడీపీ గెలుపు పక్కా అనే ఊపులు టీడీపీ శ్రేణులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ఈ రెండు చోట్ల కొత్త ప్లాన్ వేస్తున్నారు. ఈ రెండు చోట్ల కొత్త అభ్యర్థులను పెట్టడానికి చూస్తున్నారని రాజకీయ వర్గాల నుంచి సమాచారం. తాడికొండ సీటు ఈసారి ఎమ్మెల్యే శ్రీదేవి కాకుండా డొక్కా మాణిక్యవర ప్రసాద్ గాని, కత్తెర సురేష్ గాని ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అటు ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లికి పంపి మంగళగిరి సీటు గంజి చిరంజీవికి ఇవ్వాలని చూస్తున్నారు. మరి చూడాలి ముందు ఏమవుతుందో.